రోడ్డు, రైలు, విమాన ప్రయాణాలలో అత్యంత సురక్షితమైన రవాణా వ్యవస్థ ఏది అంటే ఎవరైనా తక్కున రోడ్డు రవాణా వ్యవస్థ అని చెప్తారు. కానీ వాస్తవానికి విమాన రవాణా వ్యవస్థలోనే డెత్ రేటు చాలా తక్కువ. అంటే ఈ మూడింటిలో అత్యంత సురక్షితమైన ప్రయాణం విమాన ప్రయాణం. ప్రతిరోజు సుమారు 100,000 కమర్షియల్ నాన్ కమర్షియల్ విమానాలు ప్రపంచమంతటా ఏదో ఒక విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకుంటూనే ఉంటాయి. సుమారు 1,00,000 మందిని ప్రతిరోజు తమ గమ్యస్థానాలకు చేర్చుతాయి. అంతేకాదు, వేల కోట్ల విలువైన సరుకును ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి రవాణా చేస్తుంటాయి. ఇటీవల కాలం నుండి విమాన ప్రయాణం సామాన్యులకు, మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో విమానం గురించి ఎప్పుడో అప్పుడు ప్రతి వారి మదిలో మెదిలే ప్రశ్నది, విమానం ఎందుకు స్పేస్ లోకి వెళ్లలేదు, ఒక స్థాయి నుంచి ఎత్తు వెళ్లలేకపోవడానికి కారణమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేయడమే ఈ ఇంట్రెస్టింగ్ తెలుగు ఫ్యాక్ట్స్ వీడియో ఉద్దేశం. విమానాలు పలు రకాలుగా ఉంటాయి. వాటిలో ఏరోప్లేన్స్, ఫైటర్ జెట్స్, హెలికాప్టర్స్ ప్రధానమైనవి. విమానం ఎగరడానికి ముఖ్యంగా రెండు ప్రక్రియలు దోహదం చేస్తాయి. వాటిలో ఒకటి దాని వింగ్స్. ఇది విమానాన్ని గాలిలో ఎగిరేలా, లిఫ్ట్ ఫోర్స్ క్రియేట్ అయ్యేలా చేస్తాయి. రెండవది రెక్కల క్రిందగా ఉండే భారీ ఇంజన్లు. ఇవి గాలిలో ఉండే ఆక్సిజన్ ను ఉపయోగించుకుని పనిచేసి విమానం ముందుకు వెళ్లడానికి కావలసిన థ్రస్ట్ ని ఇస్తాయి. అంటే గాలిలో లేవడానికి ఒక శక్తి, ముందుకు వెళ్లడానికి మరొక శక్తి పనిచేస్తాయి. దాదాపుగా అన్ని ఏరోప్లేన్లలోనూ జెట్ ప్రొపల్షన్ ఇంజిన్ ను వాడతారు. ప్రతి ఫ్లైట్ కి అది ఎగరగలిగే నిర్దిష్టమైన ఎత్తు ఉంటుంది. సాధారణంగా అన్ని కమర్షియల్ ఫ్లైట్లు 13 కిలోమీటర్ల ఎత్తు వరకు, అంటే సుమారు 45,000 అడుగుల ఎత్తు వరకు వెళతాయి. కొన్ని ప్రైవేట్ జెట్స్ అయితే 51,000 అడుగుల ఎత్తు వరకు కూడా వెళ్లగలుగుతాయి. అయితే విమానాలను ఉపయోగించి అంతకుమించి వెళ్లలేమా అంటే లేదనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఎత్తు పెరిగే కొద్దీ తగ్గే భూ గురుత్వాకర్షణ బలం వల్ల వాతావరణం పలుచగా మారుతుంది. అంటే గాలి లభ్యత లేదా గాలి సాంద్రత అతి తక్కువగా ఉంటుంది. దానర్థం ఆక్సిజన్ పరిమాణం కూడా అతి తక్కువగా దొరుకుతుంది. దీంతో విమానం ఇంజిన్ పనిచేయడానికి కావలసిన ఆక్సిజన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు, గాలి అణువులు తక్కువగా ఉండడం వల్ల వింగ్స్ లో లిఫ్ట్ ఫోర్స్ కూడా తక్కువగా ఉంటుంది. అందుకే ఫ్లైట్స్ అంతకుమించి ఎత్తుకు వెళ్లలేవు. సాధారణంగా భూ వాతావరణాన్ని ఔటర్ స్పేస్ తో విడదీసే ఊహారేఖని కర్మన్ లైన్ అంటారు. ఇది సముద్ర మట్టానికి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. దీని తరువాత థర్మోస్పియర్ ప్రారంభమవుతుంది. దీని ఎత్తు సముద్ర మట్టం నుండి సుమారు 328,000 అడుగులు. ప్రస్తుతం ఉన్న కమర్షియల్ విమానాలు ఏవి దీని దరిదాపులకు కూడా వెళ్లలేవు. అయితే కొన్ని ప్రత్యేకమైన విమానాలు మాత్రం ఈ స్థాయి దాటి కూడా ప్రయాణిస్తుంటాయి. ఆగస్టు 31, 1977 సోవియట్ కు చెందిన అలెగ్జాండర్ ఫ్రేడెట్రో అనే పైలట్ తన మిగ్-25 విమానంతో సముద్ర మట్టానికి 37,000 మీటర్ల ఎత్తులో ప్రయాణించి రికార్డు సృష్టించాడు. అంటే భూమికి సుమారు 37 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లాడు. ఇది ఇప్పటికీ భూమి నుంచి ఎగిరిన ఒక విమానం చేరగలిగిన రికార్డు గరిష్ట ఎత్తు. ఇంత ఎత్తుకు వెళ్లినా ఇది కనీసం కర్మన్ లైన్ దరిదాపులకు కూడా వెళ్లలేదు. ఇంత ఎత్తుకు వెళ్లాలంటే ముందు పైలట్ ఒక ప్రత్యేకమైన సూట్ ధరించాల్సి ఉంటుంది. ఆక్సిజన్ సప్లైతో సహా అన్ని రకాల లైఫ్ సపోర్టింగ్ సిస్టంతో ఉన్న ఆ సూట్ ధరిస్తేనే పైలట్ తిరిగి ప్రాణాలతో వెనక్కి రాగలరు. 1963లో అమెరికన్ పైలట్ అయిన జోసెఫ్ ఆల్బర్ట్ X-15, X-50, 91 అనే రెండు ఫ్లైట్స్ లో కర్మన్ లైన్ దాటి కూడా వెళ్లి వచ్చాడు. మొదటి ఫ్లైటు 1963 జులై 19 కర్మన్ లైన్ దాటి 106 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లి వచ్చింది. అదే సంవత్సరం ఆగస్టు 22 రెండవ విమానంతో కర్మన్ లైన్ దాటి 108 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లి వచ్చాడు. దీంతో ఆ పైలట్ కు ఆస్ట్రోనాట్ అని కూడా గుర్తింపు లభించింది. ఆయన నడిపిన రెండు విమానాలు నాసా మరియు యుఎస్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా రూపొందించిన ఆపరేట్ చేయబడినవి. వీటిలో రాకెట్ తరహా ఇంజన్ ను అమర్చారు. ప్రస్తుతం యుఎస్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్న B-52 బాంపర్ కూడా ఇంత ఎత్తుకు వెళ్లగలదు. ప్రస్తుత సాధారణ విమానాలు ఏవీ కూడా ఇంత ఎత్తు వెళ్లలేదు.
ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మరి రాకెట్స్ అంత ఎత్తుకు ఎలా వెళ్ళగలుగుతాయి? దీనికి సమాధానం, రాకెట్ లోపలే ఇంధనంతో పాటు ఆక్సిజన్ కూడా అమరుస్తారు. అంటే రాకెట్ లోపల ఉన్న ఇంధనం మండడానికి వాతావరణంలోని ఆక్సిజన్ అవసరం ఉండదు. ఈ కారణంగానే ఆక్సిజన్ లేని ఔటర్ స్పేస్ లో కూడా రాకెట్ ప్రయాణించగలుగుతుంది. అంతేకాదు, రాకెట్ లాంటి స్పేస్ వెహికల్స్ అంతరిక్షంలోకి వెళ్లాలంటే భూమి గురుత్వాకర్షణ శక్తిని అధిగమించేలా దాని వేగం ఉండాలి. దీన్ని పలాయన వేగం లేదా ఎస్కేప్ వెలాసిటీ అంటారు. ఇది 11.2 కిలోమీటర్లు పర్ సెకండ్. అంటే ఏ వస్తువైనా ఇంతకు మించి వేగంతో వెళితేనే భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి అంతరిక్షంలోకి ప్రవేశించడానికి వీలవుతుంది. రాకెట్లు అంతరిక్షంలోకి తీసుకువెళ్లగలిగే బరువు మీద కూడా నియంత్రణ ఉంటుంది. ఒక నిర్దిష్టమైన బరువు వరకే ఇవి అంతరిక్షంలోకి మోసుకుపోగలవు. ప్రస్తుతం ఉన్న అత్యాధునిక రాకెట్స్ గరిష్టంగా 63 మెట్రిక్ టన్నుల వరకు పేలోడిని అంతరిక్షానికి మోసుకుపోగలవు. సో సాధారణ విమానాలు అంతరిక్షంలోకి వెళ్లలేకపోవడానికి అక్కడ ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉండడమే కారణం. ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.